చిక్కుడు పాదులకి ఎక్కువగా బాధ పెట్టేది పేనుబంక. ఈ పేనుబంక సమస్య వల్ల మిద్దె తోటల్లో చిక్కుడు తీగ ఎక్కువగా పారినా కూడా మనము ఎక్కువగా చిక్కుడుకాయలని తీసుకోలేకపోతాము. ఇది ఎంత ఫాస్ట్గా అయితే చెట్టంతా స్ప్రెడ్ అయ్యి చెట్టునంతటిని పాడు చేస్తుందో మనము అంతే ఫాస్ట్గా దీనిని నిర్మూలించగలుగుతాము. చాలా సింపుల్ చిట్కాలతో మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటే హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్గా తయారు చేసుకొని దీన్ని నిర్మూలించవచ్చు. అదేంటో ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నమస్తే, నా పేరు భవానీ. ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్కి స్వాగతం. ఈసారి నేను 4-5 వెరైటీస్ పెట్టానండి ఈ చిక్కుడు విత్తనాలని. మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎంత కలెక్షన్ ఉందనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. ఈ పేనుబంకని మనం ఎక్కువగా ఈ చిక్కుడు పాదులకి, అదేవిధంగా చామంతి మొక్కలకి, మందారాలకి, అదేవిధంగా నూరువరహాల మొక్కలకి కూడా చూస్తూ ఉంటామండి. ఇవే కాకుండా మనము ఇవి ఇంకా అన్ని మొక్కలకి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దీనిని మనము స్టార్టింగ్లోనే నిర్మూలించకపోతే మన మిద్దె తోటలో ఉన్న ప్రతి మొక్కకి ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇది స్ప్రెడ్ అయిన మొక్కకి ఆకులల్లో కూడా మనము అక్కడక్కడ మచ్చలు, పసుపు రంగులో ఉన్నటువంటి మచ్చలు, ఆకులు ఎల్లోగా అవ్వటం ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇంకా ఈ పేనుబంక ఎక్కువగా పూత మీద, ఇంకా లేతగా ఉన్నటువంటి ఆకులకి, చిక్కుడు పిందెలకి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనము గుత్తులు గుత్తులుగా ఈ పిందెలు పడుతూ ఉంటాయి కదంటే చిక్కుడు పాదంతా కూడా. సో అన్ని చోట్ల ఇది స్ప్రెడ్ అవుతుంది. చలి ఎక్కువ అవుతున్న కొద్దీ, నైట్ అవుతున్న కొద్దీ ఇవి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఫాస్ట్గా మూవ్ అయ్యి ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇవి పెరుగుతూ ఉంటాయి. మనము స్టార్టింగ్లో చూసినప్పుడే దీన్ని చాలా ఈజీగా నిర్మూలించగలుగుతాము. ఇది ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతే మాత్రం చిక్కుళ్ళు అస్సలు కాయవు. మన మిద్దె తోటలో చిక్కుడు తీగ ఎంత పెద్దగా స్ప్రెడ్ అయినా కూడా మనకి ఈల్డ్ అయితే అంతగా రాదు. ఈ పేనుబంక సమస్య కనుక మన చిక్కుడు తీగకి ఉంటే ఇవి మెయిన్ ఆకులకి, రెమ్మలకి, ఈ పూతకి, చిక్కుడు పిందెలకి, వీటన్నిటి మీద బాగా ఉంటూ కణజాలాన్ని అంతటినీ తినేస్తుంది. ఆ రసాన్ని అంతా పీల్చేస్తుంది. ఫుడ్ యాక్టివిటీస్ అన్నీ అక్కడ జరుగుతాయి కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా వడిలిపోయినట్టు నిర్జీవంగా తయారవుతుంది. దానివల్ల మనకి చాలా నష్టం అయితే కలుగుతుందండి. కాబట్టి మనం దీనిని స్టార్టింగ్లోనే వీలైనంత వరకు నిర్మూలించాలి. ఎక్కువగా ఒకే చోట చూసినట్లయితే ఆ ఏరియా అంతటికి మనము కట్ చేసేసుకొని బయట పడేసేయాలండి. ఆ మొక్క మొదట్లో కూడా వేసుకోవద్దు, ఎందుకంటే అవి అంత తొందరగా చనిపోవు. మళ్ళీ అవి తిరిగి మళ్ళీ చిక్కుడు తీగకే వస్తాయన్నమాట. కింద నేను ఇప్పుడు ఫస్ట్ చూపించినది రెండు గుత్తులు కింద ఉన్నాయండి, అక్కడ ఎక్కువగా ఉంది. ఇంకా ఆ రెండింటిని మనం వదిలేస్తే కనుక ఈ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతి చోట పూత అనేది ఎక్కువగా ఉండి గుత్తులు గుత్తులుగా ఈ చిక్కుళ్ళు పడ్డాయి. సో దీనంతటికి స్ప్రెడ్ అవుతుంది కొన్ని రోజులలోనే, అంటే ఒక 2-5 డేస్ లేదంటే వారం రోజులలోనే ఇంకా ఈ తీగ అంతటికి వచ్చేస్తుంది. ఈలోపే మనం వీటిని మొత్తం అంతా నిర్మూలించాలి. చూస్తున్నారు కదా ఒక్కొక్క చోట ఎంతలా స్ప్రెడ్ అయ్యిందో. గోధుమ రంగులో ఉన్నాయి, బ్లాక్ కలర్లో ఉన్నాయండి. ఇవి తేనెలాగా ఒక బంక లాంటిది రిలీజ్ చేస్తూ ఉంటుందన్నమాట. అది చెట్టుకి ఉండటం వల్ల చీమలు కూడా ఎక్కువగా వస్తాయి. చీమలకి ఈ అపిడ్స్, బ్లాక్ మైట్స్ వీటన్నిటికీ కూడా రిలేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవి రెండు కలిసి మొక్కను పాడు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ పక్కనే ఇంకొక చిక్కుడు పాదు ఉందండి, ఇది ఇంకొక వెరైటీ. ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా వచ్చాయో చిక్కుళ్ళు. మనం ఈ వీటిని, అంటే ఇప్పుడు చూపించిన అటువంటి తీగకున్న బ్లాక్ పేనుబంకని వదిలేస్తే ఈ చిక్కుడు తీగకు కూడా మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఈ పేనుబంకని రిమూవ్ చేయడానికి నేను ఈ వీడియోలో చూపించేటటువంటి లిక్విడ్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది మీరు వేరే వాటికి కూడా, వేరే మొక్కలకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ చూపించేది నేను పేనుబంకని చూపిస్తున్నాను. మనకి మందారాలలో పిండి నల్లి ఎక్కువగా వస్తుంది. పిండి నల్లి, చీమలు, ఎపిడ్స్ ఎల్లో కలర్లో, గోధుమ కలర్లో ఇలా ఉంటాయండి. అవి ఇంకా ఎరుపు రంగులో ఉండేటటువంటి మైట్స్ ఏవైనా కూడా మీరు చూసినట్లయితే వాటికి కూడా ఇవి మనము, నేను ఇప్పుడు చూపించేటటువంటి లిక్విడ్ సొల్యూషన్ని వాడుకోవచ్చు. ఇక్కడ నేను పాత పద్ధతిలో చూపిస్తున్నానండి. పాత పద్ధతి అంటే ఎప్పటి నుంచో వాడుతున్నటువంటి ఒక మంచి ప్రాసెస్ అన్నమాట. అంటే మనకి అప్పుడు ఈ షాంపూస్ ఇవి లేకపోయినా కుంకుడుకాయలు ఉంటాయి కదండి, కుంకుడుకాయలు ఉడకబెట్టి రసం తీసి ఆ రసాన్ని స్ప్రే చేసిన తర్వాత, అంటే నురగగా వస్తుంది కదా, దాంతో ఈ మైట్స్ ఇట్లాంటివి ఉన్న చోట ఇదంతా క్లీన్ చేసిన తర్వాత యాష్ని అయితే వాడతారు. ఇది మనకి పల్లెటూర్లలో కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారండి. పల్లెటూర్లు టచ్ ఉంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది.
నా దగ్గర కుంకుడుకాయలు కూడా ఉన్నాయి, కానీ అందరి దగ్గర అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు అని షాంపూ చూపిస్తున్నాను. చిక్ షాంపూ వాడాను, మీరు ఏదైనా వాడుకోవచ్చండి. తక్కువ కాన్సన్ట్రేషన్లో ఉన్న షాంపూ ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఒకవేళ లేకపోతే లిక్విడ్ సోప్ ఉంటుంది కదా, అదైనా వాడచ్చు. ఇందులో నేను ఒక 2-3 చుక్కలంత డెటాల్ వాడుతున్నాను, చాలా తక్కువ క్వాంటిటీలోనే వాడుతున్నానండి. ఈ రెండింటిని నురగొచ్చేంత వరకు కూడా కాసంత కలుపుకోవాలండి. ఒకదాంట్లోకి ఒకటి ఇలా వేస్తూ ఉంటే మనకి మొత్తం అంతా బాగా కలిసిపోతుంది. వేప నూనె కూడా వాడుకోవచ్చు. అంటే ఈ లిక్విడ్ తోటి మనం స్ప్రే చేసిన తర్వాత వేప కషాయాన్ని, వేప నూనె ఇట్లాంటివన్నీ కూడా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ సొల్యూషన్ అయితే నేను ఒక స్ప్రేయర్లోకి తీసుకుంటున్నాను. ఈ స్ప్రేయర్ తోటి మనం ఫోర్స్గా ధార వచ్చేటట్లుగా పెట్టుకొని ఈ పేను బంక ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము స్ప్రే చేస్తే చాలా వరకు రిమూవ్ అవుతుందండి. ఈ స్ప్రేయర్ని నేను శామ్స్ గార్డెన్ స్టోర్లో తీసుకున్నానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయగలరు. ఈ బ్లాక్ బైట్స్ పిచ్చి ఈ అటాక్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఫస్ట్ అక్కడ మనము స్ప్రే చేసుకుందామండి. ఈ స్ప్రేలో కూడా మనము తుంపర్లాగా వస్తుంది కదా, అలా కాకుండా ఫోర్స్గా వచ్చేటట్లుగా పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల బ్లాక్ బైట్స్ అంటే ఆ పేను బంక అవి ఏవైతే కీటకాలు ఉంటాయో వాటికి ఫోర్స్గా తగిలి అవి కింద పడతాయి. లేదంటే మామూలుగానే ఇవి చెట్టుకి బాగా గట్టిగా పట్టుకొని ఉంటాయి, అవి బంక లాంటిది ఒకటి ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాను కదా, అదంతా పట్టేసి అవి అతుక్కొని ఉంటాయి అన్నమాట. అంత తొందరగా అయితే పోవు, మనము చేతితోటి లైట్గా అంటూ ఉంటే పోతాయి. ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయలేమండి, వాటిని కట్ చేసి బయటపడేయటమే బెస్ట్ ఆప్షన్. అవి మనం చేతితో తీయాలి అనుకున్నా కూడా అక్కడ అంతా రసాన్ని పీల్చేసి ఆ చిక్కుళ్ళు మనం వాడకుండా అయిపోతాయన్నమాట. షాంపూకి బదులుగా మీరు కుంకుడుకాయ రసాన్ని కూడా వాడుకోవచ్చు. ఇంకా లిక్విడ్ సోప్ దొరుకుతుంది కదా మనకి హ్యాండ్ వాష్ చేసుకునేది, అదైనా వాడుకోవచ్చండి. ఏదైనా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో వాడుకోవాలి, ఎక్కువగా వాడకూడదు. చూడండి నా చేతికి ఇలా వచ్చేసాయి ఇవన్నీ కూడా. ఈ విధంగా ఎక్కడ మనకి ఈ చిక్కుడు గుత్తులు ఉన్నాయో అన్ని చోట్ల స్ప్రే చేసుకోవాలి. అంటే నాకు ఇంకా ఆకుల మీదకి తీగ కాండానికి అయితే స్ప్రెడ్ అవ్వలేదు, ఓన్లీ ఈ చిక్కుడు గుత్తులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చూస్తున్నాను నేను, అందుకని ఆ చోట్ల స్ప్రే చేస్తున్నానండి. ఇంకా ఇక్కడ చూడండి, కింద ఫస్ట్ కింద నుంచే వస్తుందన్నమాట. ఇక్కడ ఈ చిక్కుడుకాయకి గ్యాప్ లేకుండా మొత్తం అంతా పట్టేశాయి. ఇంకా మీరు ఇవి కదులుతుంటే కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ ఇంత విపరీతంగా వచ్చేసాయో చూడండి. ఇవి ఆకు కింద ఇంకా చిక్కుళ్ళు ఇలా ముడుచుకొని ఉన్నప్పుడు ఆ ముడుచుకున్న దాంట్లో సెక్యూర్డ్గా ఫీల్ అయ్యి అక్కడ స్టోర్ అవుతాయన్నమాట. అంటే అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. చీకటి పడుతున్న కొద్దీ, చలి పెరుగుతున్న కొద్దీ ఇవి ఇంకా యాక్టివ్ అయ్యి ఆ మొక్క ఎంత బార్గా ఉంటుందో అంత పొడవు ఇవి ట్రావెల్ చేస్తూ ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటూ వాటిని ఎక్కువ క్వాంటిటీలో స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తాయి. ఇది ఇక్కడ వచ్చింది, ఇంకా నేను 4-5 ప్లేసెస్లో చూశాను. ఇంకా పైన చూస్తే అంతగా లేదండి. సో ఈ టైంలో మనం వీటిని కంప్లీట్ తీసేసుకుంటే మొక్క హెల్దీగా వస్తుంది. ఈ కీటకాలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో, దగ్గరగా చూస్తే తప్ప ఇవి కదులుతున్నాయి అని కూడా అర్థం కావట్లేదన్నమాట. చూడటానికి ఏదో చిన్న బుడపల్లాగా ఉన్నాయి, కానీ అవి చిన్నగా ఉండి నేను పట్టుకోగానే వాటికి ఒక షాక్ లాగా తగిలి మొత్తం అంతా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, నా చేయంతా కూడా స్ప్రెడ్ అయ్యాయి. మనము ఇలాంటి వాటిని కట్ చేసి మొక్క మొదట్లో అస్సలు వేయొద్దు, అండ్ కంపోస్ట్ బిల్లో కూడా అస్సలు వేయొద్దండి. వీలైతే బయట పడేయటము లేదంటే ఏదైనా చెత్త కాలుస్తున్నప్పుడు అందులో వేయటం చేయాలి. ఇంకా నేను ఇదంతా స్ప్రే చేసుకున్నాను కదండి, ఇప్పుడు చూపించినటువంటి లిక్విడ్ సొల్యూషన్, దాని తర్వాత ఈ యాష్ పౌడర్ని అయితే చల్లుతున్నాను. ఇది కట్టెబుడిదండి, మీకు ఒకవేళ మీకు దొరకకపోతే మీ ఏరియాలలో ఈ అప్పాలు చేస్తారు కదా, వాటి కర్మాగారాలకు వెళ్తే అక్కడ దొరుకుతుంది, అక్కడ తీసుకొచ్చుకొని మీరు ఇలా స్టోర్ చేసుకొని స్ప్రెడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు కూడా తీసుకోవచ్చండి. బూడిద ఈ మొక్కలకే కాదండి, మనం ఏ మొక్కలకైనా చల్లుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ మల్బరీ వస్తుంది, ఇంకా మునగ వస్తుంది, వీటి ఈ మొక్కలకు కూడా చల్లుకోవచ్చు. మందారాలకి కూడా మొక్క అంతా వేసుకుంటే చాలా చక్కగా ఉంటుందండి. కరివేపాకు చెట్టుకు కూడా మచ్చలు అలాంటి తెగుళ్ళు రాకుండా ఉంటాయి, చల్లుకోవచ్చు ఇది. ఇంకా పూల మొక్కలకి, చామంతులకి వాటికి కూడా చల్లుకోవచ్చు అండి. చూడండి మనం ఇదంతా చేస్తూ ఉంటే చిక్కుళ్ళు ఇంత హెల్దీగా వస్తాయి.
నా దగ్గర 4-5 వెరైటీస్ ఉన్నాయండి చిక్కుల్లో. ఇందాక చూపించింది ఒక వెరైటీ అయితే, ఇది ఇంకొక వెరైటీ అండ్ ఇంకొకటి కూడా ఉంది. అవి హార్వెస్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇవి బాగున్నాయండి, చివర్లు ఇలా పింక్లా వస్తున్నాయన్నమాట. మీ దగ్గర ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నా కామెంట్ సెక్షన్లో చెప్పగలరు. సో చూసారు కదండి, పిన్ని నల్లిని నిర్మూలించడానికి మనము సులువైన మార్గాన్ని వీడియోలోనైతే చూపించాను. మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతర మిల్లాలు గార్డెనింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు నన్ను ఈతర మిల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.